నమస్కారం, నా పేరు భాష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కల్లుగీత కార్పొరేషన్ కు జేపీ, తెలుగుదేశం పార్టీ శ్రేణుల హ్యాపీ, జయప్రకాష్ నారాయణకు పలువురు అభినందన. వరద రాజకీయం మానుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ సూచన. అరుపులు కేకలు, సవాళ్లు ప్రతి సవాళ్లు, గందరగోళం మధ్య బాపట్ల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. పార్లమెంట్లో ప్రత్యేక హోదాపై జగన్ నోరు మెదపలేదు. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు, వరదలను రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఆరోపించారు. పార్లమెంట్లో ప్రత్యేక హోదాపై జగన్ నోరు మెదపడం లేదు, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు, వరదలను రాజకీయం చేస్తున్నారని శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ ఆరోపించారు. అవినీతి అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో ఛార్జిషీట్లతో ఏమని ముద్దాయిగా ప్రతి వారం కోర్టుకు హాజరవుతున్న జగన్, వారానికి ఒకరోజు కోర్టు మెట్లెక్కే జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు ఏ విధంగా సందేశం ఇస్తారని ప్రశ్నించారు. అవినీతి కేసుల గురించా, 16 నెలల జైలు జీవితం గురించా, జైల్లో మీరు వెలగబెట్టిన భాగవతాలు, ములాఖత్ పేరుతో చేసిన రాజకీయాల గురించా అని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. 420 కేసులు, 12 ఛార్జిషీట్లలో ఏవన్గా ఉన్న జగన్మోహన్ రెడ్డిని నమ్మవద్దని అన్నం సతీష్ విజ్ఞప్తి చేశారు. కల్లుగీత ఆర్థిక సహకార సంస్థ చైర్మన్గా నియమితున్న తాత జయప్రకాష్ నారాయణకు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభినందన తెలియజేసింది, పూలమాలతో సత్కరించింది. కల్లుగీత ఆర్థిక సహకార సంస్థ చైర్మన్గా నియమితులైన తాత జయప్రకాష్ నారాయణకు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభినందన తెలియజేసింది, పూలమాలతో సత్కరించింది. మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరి, వైస్ చైర్మన్ లేళ్ల రాంబాబు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తానికొండ దయాబాబు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, వాళ్ళ ఆశీస్సులతో ఏదైతే కల్లుగీత కార్మిక చైర్మన్గా నియమ్యాకం జరిగింది, దాని సందర్భంలో మా ఎంపీ గారు మాలాద్రి గారు కానివ్వండి, సతీష్ గారు అన్నం సతీష్ ప్రభాకర్ గారు కానివ్వండి, అలాగే పుల్లారావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానివ్వండి, జిల్లా మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రి రాజప్ప గారు కానివ్వండి, అదేవిధంగా డిప్యూటీ సీఎం కేఈ గారు కానివ్వండి, వీళ్ళందరూ కృషి ఫలితంగా కార్పొరేషన్ చైర్మన్గా రావటం నాకు ఎంతో శుభదనంగా ఉంది. ఏదైతే సట్టడుగులు ఉన్నటువంటి కార్యకర్తకి గుర్తింపుగా ఈ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వటం, అదేవిధంగా ఈ కార్పొరేషన్ను ఏదైతే 35 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తూ ఈ తెలుగుదేశం పార్టీలో గుర్తింపుగా ఈ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వటం చాలా శుభదినం. ఆ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి కార్యకర్తలు, గౌడ సంఘీయులు కానివ్వండి, కల్లుగీత కార్మికులు కానీ కృషి చేస్తానని, అలాగే బాపట్ల నాయే నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడతానని ఈ విధంగా మీ అందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ, బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏదైతే బాపట్ల కౌన్సిలర్స్ చైర్మన్ కానివ్వండి, కౌన్సిలర్స్ కానివ్వండి, అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటాం. మరి ఈరోజు మన సీనియర్ నాయకులు అన్న ఎన్టీ రామారావు అప్పటి నుంచి కూడా ఆయన పార్టీలో ఉండి ఇప్పటి వరకు కూడా పార్టీ నడిపిస్తున్నారు సీనియర్ నాయకులు. మరి జయప్రకాష్ నారాయణ గారు ఆయనకి పార్టీ గుర్తించి మరి కల్లుగీత కార్మిక చైర్మన్గా ఆయనకు పదవినిచ్చారు, చాలా సంతోషం. మరి ఆయన అభినందిస్తున్నాము. మన తెలుగుదేశం పార్టీని కూడా మరి మెచ్చుకోవడం జరుగుతుంది. మరి అలాగే మా కౌన్సిల్ సభ్యులు సభ్యులు అందరినీ కూడా ఆయనకి అభినందన తెలుపుతూ ఆయన ఎన్నో 100 ఏళ్ళు తెలుగుదేశం పార్టీకే సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఆయన పిల్లా పాపలు మనవళ్ళతో కూడా చల్లగా నిన్న 100 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొని ఉంది. మరి అందరికీ తెలిసిందే తెలుగుదేశం పార్టీ అంటే బాపట్ల ముందుగా గుర్తొచ్చేది తాత జయప్రకాష్ నారాయణ గారు. మరి వారు పార్టీకి వారు చేసినటువంటి సేవల్ని ఆయన ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పార్టీలో పార్టీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సాధారణ కార్యకర్త అందరికి కూడా ఆయన సుపరిచితులే. మరి ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి, కేంద్ర మంత్రులు కానివ్వండి, రాష్ట్ర మంత్రులు కానివ్వండి, జేపీ గారిని పలకరించేటువంటి అందరితో అంత సౌఖ్యంగా ఉండగలుగుతారు వారు. మరి వారికి ఈ రోజున ఈ పదవి రావటము, కల్లుగీత కార్మికుల చైర్మన్గా వారు నియమించడం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీ అంకితమై ప్రజాపరిషత్ చైర్మన్గా మరి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీని అట్టిపెట్టుకుని ఎంతో అనుభవంతో పార్టీని ముందు నడిపిస్తున్న తాత జయప్రకాష్ నారాయణ గారికి కల్లుగీత సొసైటీ చైర్మన్గా రావడం చాలా సంతోషంగా ఉంది. కార్యకర్తలందరూ కూడా జేపీ గారికి రావడం చాలా ఆనందంగా ఉంది కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా
జేపీ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక అట్టడుగు కార్యకర్త కాడి నుంచి రాష్ట్ర కార్యదర్శి వరకు ఎదిగినటువంటి మన బాపట్ల నియోజకవర్గం మరి మాజీ ఎంపీపీ అయినటువంటి తాత జయప్రకాష్ గారిని మరి కల్లుగేత కార్మిక సొసైటీ చైర్మన్గా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం గౌరవించడం అది మన బాపట్లకి మన తెలుగుదేశం పార్టీ కూడా గర్వకారమని ఒప్పుకోక తప్పదు. మరి ఈ పరిస్థితుల్లో ఆయన మరి మొట్టమొదటి నుంచి కూడా ఈరోజు వరకు పార్టీ మారిన వ్యక్తులు పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల్లో ఎవరన్నా ఉంటే మనం అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, జేపీ గారి పేరే చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇంకో పార్టీ నుంచి రాలేదు, ఇంకో పార్టీలోకి వెళ్ళలేదు అది. కాబట్టి ఆయన మొట్టమొదటి నుంచి కూడా తెలియజేసి తప్ప రెండో తెలియదు ఆయనకి. అందువల్ల ఆయనకి ఈ గౌరవం దక్కడం అనేది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. మరి పార్టీ నాయకులు అట్టడు కార్యకర్తను కూడా గుర్తించి ఈ రకంగా ఈ పార్టీలో పనిచేసిన వాళ్ళకి గౌరవం ఉంటుందని ఇందుమూలంగా అందరం బలహీన వర్గాల సమస్యలపై మరీ ముఖ్యంగా గౌడ సంఘీయుల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూ ఎల్లవేళ్ళా కూడా బాపట్ల నియోజకవర్గ సంక్షేమాన్ని కాంక్షిస్తూ అభివృద్ధి పదంలో బాపట్ల నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని పార్టీ నాయకత్వం ఎవరైతే నియమిస్తుందో వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఆయన పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. చందోరులోని మసీదుల అభివృద్ధి, వాటి మరమ్మతుల కోసం వేగేసిన ఫౌండేషన్ చేయితను అందించింది. దాదాపు 150,000 రూపాయలను శుక్రవారం ఫౌండేషన్ అధినేత వేగేసి నరేంద్రవరం అందించారు. చందోరులోని మసీదుల అభివృద్ధికి, వాటి మరమ్మతుల కోసం వేగేసిన ఫౌండేషన్ చేయితను అందించింది. గ్రామంలోని 5 మసీదులకు ఫౌండేషన్ తరఫున 150,000 రూపాయలను శుక్రవారం ఫౌండేషన్ అధినేత వేగేసి నరేంద్రవరం అందజేశారు. చందోరులోని వివిధ మసీదుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు, మరమ్మతులు చేసేందుకు ఆర్థిక సహాయం అందజేస్తానని రంజాన్ నెలలో వేగేసిన ఫౌండేషన్ అధినేత వేగేసి నరేంద్రవర్మ హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగా శుక్రవారం వివిధ మసీదుల్లో 150,000 రూపాయలను ఆయా మసీదుల అభివృద్ధి కోసం మంజూరు చేస్తున్నట్లు ఫౌండేషన్ అధినేత నరేంద్రవర్మ తెలిపారు. వేగేసిన ఫౌండేషన్ తరఫు నుంచి నా పేరు షేక్ సలీం, చందోలు గ్రామం పెద్ద మసీద్కి ఆర్థిక సహాయం చేశారు. అట్నే మన జిల్ఫాలంప మసీద్ కూడా ఆర్థిక సహాయం చేశారు. అట్నే మన నదిమల్లాపాలెం మసీద్ కూడా ఆర్థిక సహాయం చేశారు. అట్లే మన ఇస్లాంపేట మసీద్ కూడా ఆర్థిక సహాయం చేశారు. హబీబుల్లా మసీద్ కూడా ఆర్థిక సహాయం చేశారు. మన ఏగేసిన ఫౌండేషన్ తరఫు నుంచి మన నరేంద్ర వర్మ గారు ఆర్థిక సహాయం చేశారు. ఇచ్చిన వాగ్దానం మేరకు ఏగేసిన ఫౌండేషన్ తరఫు నుంచి అన్ని మసీదులు ఆర్థిక సహాయం చేసినటువంటి మన నరేంద్ర వర్మ గారికి మా శుభాభినందనలు. అందరూ వచ్చి వాగ్దానాలు చేసి వెళ్ళేవారే కానీ ఈయన వచ్చిన కమిట్మెంట్కి నిలబడి 5 నెలలు 6 నెలలైనా వచ్చి గుర్తుపెట్టుకొని మరీ మా అందరికీ సహాయం చేసినందుకు మేము చాలా కృతజ్ఞతలుగా భావిస్తున్నాము. అందరికీ నమస్కారం. పెట్లవానిపల్లి మండలంలో చందోలు గ్రామం, ఇక్కడ ఒక పక్కనే ఉన్న నదిముల్లాయిపాలెంతో సహా ఈ గ్రామం 6 మసీదుల్లో 5 మసీదులకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కొంతమందికి బాత్రూమ్ లేకపోవటం, కొన్ని మసీదులకి గోడ కూలిపోవటం, కొన్ని మసీదులకి చిన్న వేరే రిపేర్ నిమిత్తం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండటం, మొన్న లాస్ట్ టైం జరిగిన రంజాన్ మాసంలో జరిగిన ఇఫ్తార్ విందులకి వీళ్ళందరూ ఎంతో సహాయ సహకారాలు మా ఫౌండేషన్కి అందించారు. ఆ ప్రతి సంవత్సరం జరిగే ఇఫ్తార్ విందుల్లో వీళ్ళు చాలా సంతోషంగా పాల్గొని చాలా అవకాశం మా అన్ని విధాలా కల్పించారు. అప్పుడు నేను అన్ని మసీదులు తిరిగి చూస్తాం జరిగింది, వాళ్ళు చూపించారు. అప్పుడు నేను ఈ కమిట్మెంట్ అయ్యాను. ఆ కమిట్మెంట్లో భాగంగా అందరికీ నేను ఈ ఆర్థిక సహాయం అందించడానికి వచ్చాను. ప్రతి మసీదుకి 30,000 జరిపిన 5 మసీదులకి 150,000 రూపాయలు ఈ గ్రామానికి సంబంధించి మా వేగేసిన ఫౌండేషన్ తరఫున ఆర్థిక సహాయం అందించడం జరిగింది. వృద్ధులను ఆదరించడం, వారికి చేయితనివ్వటం మనందరి బాధ్యత. వృద్ధాప్యంలో గడిపే వారికి మనం అందించే సేవలే ముఖ్యమైనవి. వృద్ధులకు ఆదరించడం, వారికి చేయితనివ్వటం మనందరి బాధ్యత. వృద్ధాప్యంలో గడిపే వారికి మనం అందించే సేవలే గొప్పవైనవి. వాటికి ఏ కులమానం లేదు. సుదీర్ఘ జీవితానుభవంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆపన్న హస్తం కోసం ఎదురుచూసే వృద్ధుల పట్ల మనం చూపే అవదారం ఎంతో గొప్పదని గుర్తించాలి. వారికి అవసరమైన సహకారాన్ని అందజేయాలి. కన్నవాళ్ళ శీతకాలానికి గురి ఎందరో తల్లిదండ్రులు రోడ్డున పడ్డ సంఘటనలు చూస్తే జాలేస్తుంటుంది. ఎంతో హుందాగా జీవితాన్ని గడిపిన వాళ్ళు ఇలా ఆదరణకు నోచుకోకపోవడం నిజంగా దౌర్భాగ్యమే. బిడ్డలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వృద్ధ తల్లిదండ్రులు ఇలా రోడ్డు పాలు కావటం ఏమాత్రం మానవత్వం అనిపించుకోదు. వాళ్ళు అడిగేది విలాసవంతమైన భవనాలు కాదు, హంగు ఆర్భాటం కాదు, ఎటువంటి ఖర్చు లేని ప్రేమ, అనురాగం, ఆప్యాయత. ఇవి అందిస్తే ఆ వృద్ధ దంపతులకు అంతకు మించిన కోరిక మరొకటి ఉండదనేది అక్షర సత్యం. 1వ తేదీన ప్రపంచ వృద్ధ దినోత్సవం సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం ఇది. 1వ తేదీన ప్రపంచ
వృద్ధుల దినోత్సవం. ఈ నేపథ్యంలోని బాపట్లలోని సీనియర్ సిటిజన్ సంస్థ దాదాపు 2010 నుంచి అనేక సేవా కార్యక్రమాల ద్వారా విశేషంగా ప్రశంసలు చూరగొంటుంది. ప్రపంచంలోని వృద్ధులను అంటే వృద్ధుల ఈ రోజుల్లో వృద్ధులు అనేక విధాలుగా అనాదరణకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి అవసరమైన సంపూర్ణ సహకారం అందించేందుకు ప్రధానంగా వీళ్ళ విశ్రాంత జీవితంలో వీళ్ళకి అవసరమైన అన్ని విధాల సహకారం అందించేందుకు ఈ భావపూరి సీనియర్ సిటిజన్ సంస్థ విశేషంగా కృషి చేస్తుంది. 1వ తారీఖు ప్రపంచ వృద్ధుల దినోత్సవం జరుగుతోందండి ఇక్కడ రామానుజకూటంలో. ఇందులో 60 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తి కూడా వృద్ధుల సంఘంలో చేరొచ్చు. ఇందుకే కానీ ఈ సంఘానికి శోచనీయమైన విషయం ఏంటంటే హితమిద్ధమైనటువంటి ఆఫీస్ లేదు. దీనికి సరైనటువంటి స్థలం ఇచ్చినట్టయితే వృద్ధులే దాన్ని డెవలప్ చేసుకుని కావలసిన విధంగా ఇళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. 100 మీటర్లు మేము కోరుకుంటున్నాం, అంతకుమించి ఎక్కువ కోరుకోవటం లేదు. 100 మీటర్లు ఉంటే మాకు అవసరమైతే పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 2వది వృద్ధాశ్రమం మనకి ఊళ్ళో లేదు. ఈ ఊళ్ళో వృద్ధాశ్రమాన్ని స్థాపించాలని కోరుకోవటం బలమైన కోరుకోవటం ఉన్నది. దాని అవసరం కూడా ఉన్నదన్న విషయం మన బాపట్ల సీనియర్ సిటిజన్ అందరికీ తెలిసిన విషయమే. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన ఏఎస్ఐ దేవరకొండ జయరావును పలువురు అభినందించారు. బాపట్ల మండలం వెదురుపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన అభినందన సభలో వారు ప్రసంగించారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన ఏఎస్ఐ దేవరకొండ జయరావును పలువురు అభినందించారు. బాపట్ల మండలం వెదురుపల్లి పోలీస్ స్టేషన్ జరిగిన అభినందన సభలో పలువురు ప్రసంగించారు. బాపట్ల రూరల్ సిఐ ఎస్ శ్రీనివాసరావు, బాపట్ల రూరల్ చందోలు ఎస్ఐలు చల్లా సురేష్, అంకమ్మరావు, చెన్నకేశవులు, పలువురు ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డిపార్ట్మెంట్లో సర్వీస్ పూర్తి చేసుకున్నాను. ఈరోజు అధికారి ఆనందంతో సిబ్బంది యొక్క సహకారంతో 9 సంవత్సరాలు సర్వీస్ పూర్తి విజయవంతంగా పూర్తి చేశాను. అది స్పోర్ట్స్ పరంలో చేయటం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎక్కడ పనిచేశాను అంతకుముందు? అంతకుముందు ఫస్ట్ అడవులు తీసావు, తర్వాత రేపల్లి తర్వాత ఫిరంగిపురం, తర్వాత సత్తనపల్లి, పట్టాభిపురం, మంగళగిరి టౌన్, బాపట్ల టౌన్, లాస్ట్కి స్పోర్ట్స్ పరం పోలీస్ స్టేషన్. అందరూ సిబ్బందిగానే సార్, అందరూ సహకారంతో నేను పూర్తి చేశాను. 5-6 సంవత్సరాలు ప్రతి స్టేషన్ కూడా 5-6 సంవత్సరాలు పూర్తి చేశాను సార్. విజయవంతంగా పూర్తి చేశాను. జయరావు గారు సోత్సవం పోలీస్ నేను బాపట్ల పేస్ నుంచి నుంచి నాకు జయరావు పరిచయం ఉంది. అతను సిబ్బందితో కానీ పై ఆఫీసర్లతో కానీ క్రమశిక్షణ మారిపోయారుగా, ఎలాంటి ఇబ్బందుల పరిస్థితుల్లోనే కానీ వెన్నంటి ఆఫీసర్లకు తోడుగా ఉండి అలాగే తన కింది సిబ్బందిని తన సూచనలను సహకారాలు ఇస్తూ తన తోటి తన అనుభవంతో వాళ్ళకు కూడా విధులు నిర్వహిస్తుంది అందరికీ చేపించాడు. ఇతను ఇంత తొందరగా బదిలీ రిలీవ్ అయిపోతున్నందుకు బాధగా ఉంది. కాకుంటే వయసు మేరుకుంది కాబట్టి గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం 6 సంవత్సరాలు ఉంచారు. అయినప్పటికీ విధులు సక్రమంగా నిర్వహించి ఎలాంటి మార్పు లేకుండా ఎలాంటి ఇబ్బందులు పావు లేకుండా క్రమశిక్షణ మంచి పేరుగా అంత విధులు నిర్వహించాడు. ఇప్పటిదాకా విధులపల్లి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐకి పనిచేసిన అంటే డి జయరావు గారు, తను పోలీస్ డిపార్ట్మెంట్లో చేరి దాదాపుగా 39 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉన్నారు. అలాగే ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి అంచెలంచెలుగా కానిస్టేబుల్గా ఏఎస్ఐగా ప్రమోషన్ తీసుకొని అనేక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించారు. ఈ సుదీర్ఘమైన డిపార్ట్మెంట్కి సంబంధించిన జీవితంలో ఆయన ఎన్నో ఉడిదుడుకులు చవిచూసి ఎంతమంది ఆఫీసర్లతో కలిసి పనిచేసి, అలాగే నేను ఇక్కడ 2 ఇయర్స్ విధులపల్లి ఎస్ఐగా పనిచేశాను. నేను ఎస్ఐగా ఉన్న కాలంలో రైటర్గా ఆయన నిబద్ధతతో పనిచేస్తూ స్టేషన్లో డైలీ డ్యూటీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకుంటూ ఎస్ఐ గారు ఏదన్నా పనిలో బయటికి వెళ్ళినప్పుడు కూడా స్టేషన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్న వ్యక్తి కనుక అన్ని బాధ్యతలు సక్రమంగా అందించే వ్యక్తి. ఈరోజు ఆయన రిటైర్మెంట్ అవ్వడం వల్ల మాకు కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ ఆయన సుదీర్ఘమైన కెరీర్లో ఎంతో కష్టపడ్డారు. ఇహ ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి మేము కాదనలేక ఆయనకి సత్కరించడం తప్ప మరో మార్గం మాకేం లేదు. అరుపులు, కేకలు, సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య శుక్రవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరిని ఉద్దేశించి ఏమంటున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. అరుపులు, కేకలు, సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య శుక్రవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం తీవ్ర గందరగోళ పరిస్థితుల్లో జరిగింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో తెలియటం లేదు. అధికార పార్టీ ప్రతిపక్ష వైసీపీ సభ్యుల మధ్య జరిగిన తీవ్ర స్థాయి ఆరోపణలతో కౌన్సిల్ హాల్ దద్దరిల్లింది.
ఇరు పార్టీల సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. కుర్చీల్లో నుండి లేచి సవాళ్లు విసిరారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ అధికార పార్టీ సభ్యుడు చేసిన ఆరోపణ మీద ఒక్కసారిగా కౌన్సిల్లో వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. కూరగాయల మార్కెట్ నిర్మాణ విషయంలో అంతా అవినీతి అక్రమాలు జరిగాయని వైసీపీ సభ్యులు విరుచుకుపడ్డారు. అయిపోయిన పనులకు టెండర్లు పిలవటం ఏమిటని ప్రశ్నించారు. దీని మీద పురపాలక సంఘం వివరణ ఇవ్వాలని పట్టుపట్టారు. ఇష్టం వచ్చినట్టు నిర్మాణం చేపట్టి కూరగాయల మార్కెట్ మొత్తం అవినీతిమయంగా మార్చారని వైసీపీ ఫ్లోర్ లీడర్ సయ్యద్ పీర్ ఆరోపించారు. దీనిపై వైస్ చైర్మన్ లేలరామబాబు మాట్లాడుతూ అక్కడి వ్యాపారులతో మాట్లాడిన తర్వాతే నిర్మాణాన్ని చేపట్టామని, ఇలా అభివృద్ధిని వైసీపీ అడ్డుకోవడం మంచిది కాదని అన్నారు. ఈ అంశం జరుగుతున్నంతసేపు సమావేశంలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. వైసీపీ సభ్యులు పరస్పరం వాగ్వివాదాన్ని దిగారు. ఇటు వైసీపీ, తెలుగుదేశం అటు ఇటుగా పరస్పర వాగ్వాదం దిగారు. ఎవరిని కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోవడంతో కొద్దిసేపు కౌన్సిల్లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు సర్ది చెప్పుకుంటూనే ఉన్నారు. రెండు పార్టీల మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంది. వైసీపీ చేస్తున్న ఆరోపణలపై అటు చైర్పర్సన్ తోటా మల్లేశ్వరి మాట్లాడుతూ మమ్మల్ని అవినీతి పనులంటే సహించేది లేదని గట్టిగా వాదించారు. ఎజెండాలోని 15 అంశం మీద కౌన్సిల్లో ప్రధాన చర్చ జరిగింది. ఇదే సమయంలో రచ్చరచ్చ జరిగింది. దీనిపై వైసీపీ సభ్యులు చైర్పర్సన్కు డీసెంట్ ఇచ్చారు. కౌన్సిల్లో మొత్తం 24 అంశాలను ప్రవేశపెట్టారు. గత 2 సమావేశాల్లో మాట్లాడే అవకాశాన్ని కోల్పోయిన వైసీపీ ఈసారి సమావేశంలో గట్టి వ్యూహంతో వచ్చింది. ఇది జరిగే సమయంలోనే తీవ్రస్థాయిలో జరిగిన వాదోపవాదాలు మొత్తం కౌన్సిల్ని కుదిపేశాయి. బాపట్ల కౌన్సిల్ చరిత్రలో ఇంత మటుకు ఇటువంటి దుర్జనమైన దినం ఎప్పుడు రాలేదని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే పనులు చేసిన వాటికి టెండర్లు పిలవడం అయింది అధ్యక్ష. ఆల్రెడీ పనులు చేసేసారు. నిన్న వెళ్ళి మేము పరిశీలించాం పనులు. మీరు ఇందులో పొందుపరిచినటువంటి ప్రతి పని జరిగిపోయి ఉంది. ఆల్రెడీ అన్ని కట్టుబడిపోయి ఉంది. కట్టేశారు, షీట్ చేశారు. ఇప్పుడు టెండర్లు పిలవడం అయింది. జరిగిన పనులు కూడా టెండర్లు పిలిచే అవకాశం మనకు ఉందన్నమాట. అటైతే బాపట్ల మున్సిపాలిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి ఏమధ్యక్ష ఏంది సమాధానం దీని మీద? మీరు 50 లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టేసి ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు టెండర్లు పిలుచుకోవడం అనేది అసలు ఎంత మటుకు సంబంధించిన అధ్యక్ష? ఇది గౌరవనీయులైనటువంటి అధ్యక్ష, తమ పర్మిషన్ తోటి సహచర సభ్యులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. మంచి పని చేసినప్పుడు అందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మీరు అందరూ గమనించాలా, సహృదయంతో ఆలోచించాలా. ఇందుట్లో మీరు అనుకున్నటువంటిగా ఎటువంటి లోపాలు జరగలేదు. మరి అక్కడ ఉన్నటువంటి పనులన్నీ కూడాను మరి మార్కెట్ కమిటీని దాన్ని ఏర్పాటు చేసి కమిటీ వారి సిఫార్సుల మేరకు చేయడం జరిగింది. మొట్టమొదటగా మనం మార్కెట్ నిర్మాణం చేసినప్పుడు 70 షాపుల నిర్మాణానికి అందులో ఉన్నటువంటి కేవలము 70 షాపుల నిర్మాణానికి అక్కడ ఉన్నటువంటి కూరగాయల వ్యాపారస్తుల గురించి మాత్రము వాళ్ళందరూ కూడాను కమిటీకి ఏర్పాటు చేయడం జరిగింది. చేసిన తదుపరి పిమ్మట వాటికి సంబంధించి అంతా కూడా ప్రొసీజర్ ప్రకారం మనకి ఏదైతే టెండర్లు పిలవాలో ఆ విధంగా టెండర్లు పిలవటం, వాటన్నింటిని కూడా కౌన్సిల్ ముందు పెట్టడం, కౌన్సిల్ వారి ఆమోదం తీసుకోవడం జరిగింది. అందుబాటులో తీసుకురావాలని ఒక మంచి సహృదయంతో మరి అనేక మంది చెప్పారు. ఇది సుసాధ్యం కాని పని, దశాబ్ద కాలం పడుతుంది. మళ్ళీ మీరు షాపులు ఖాళీ చేస్తే షాపులు నిర్మిస్తాను కానీ కాదు. వాళ్ళ పక్షాన వాళ్ళకి షాపులు నిర్మించాలనేటువంటి ఒక సదుద్దేశంతో వాటన్నింటిని కూడా నిర్మిస్తున్నారు. ఎవరి ఇన్వాల్వ్మెంట్ జరగలేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కమిటీలు వేసి ఆ కమిటీలు వాళ్ళు ఏ విధంగా చెబితే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా ఆ మార్కెట్ నిర్మాణం మొత్తం చేయడం జరిగింది. ఇవి మార్కెట్ నిర్మాణానికి ముందున్నటువంటి ఫోటో. ఇది మార్కెట్ నిర్మాణం జరిగిన తర్వాత ఉన్నటువంటి ఫోటో. నేను అడిగిన క్లారిటీ రాలేదు అధ్యక్ష. నేను ఒక విషయం చెప్తాను అధ్యక్ష. ఇక్కడ వైస్ చైర్మన్ గారు ఫోటోలు వీడియోలు తీసుకొచ్చి బాహుబలి సినిమాలో రాజమౌళి గారు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి నయాగార జలపాతాన్ని ఏం లేకుండా 3D చూపించారు అధ్యక్ష. ఆ విధంగా వైస్ చైర్మన్ గారు చూపించినందుకు వాళ్ళ విజ్ఞతకు జోహార్లు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పండి. అదే విధంగా అధ్యక్ష, మేము అడిగిన క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, అధ్యక్ష ఏంటంటే అధ్యక్ష, మీరు వినాలి అధ్యక్ష, ముందు మీ డి గారిని కనుక్కోండమ్మా. ఎన్ని సంవత్సరాలు కదే మేము అడుగుతుంది ఏంటంటే, ప్రతిపక్ష పార్టీ కౌన్సిల్ సభ్యులతో కలిసి వెళ్ళి మార్కెట్ లో సందర్శించారు. సందర్శించిన పిమ్మట ఎజెండాతో ఎజెండా తీసుకుని ఎజెండా అంశాలను సందర్శిస్తే ఎజెండాలో ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా పిలిచినటువంటి టెండర్లు ఆల్రెడీ కట్టేసిన తర్వాత, నిర్మాణాలు జరిగిన తర్వాత టెండర్లు పిలవటం, ఇది ఎంత మటుకు సమంజసం? ఏ విధంగా సమంజసం? దానికి సమాధానం చెప్పమంటే అందరూ బాగుండాలా, అంతా బాగా చేసాం, ప్రయోగ ప్రజా
ప్రజా ప్రయోజనాల కోసం చేసామనే మాట ఎంత మటుకండి. మేమేం చేయలేదు, ఇందులో అవినీతి జరిగింది, దీని మీద పూర్తి అవినీతి జరిగింది. అవినీతి జరిగింది, అవినీతి జరగలేదంటే అనగా 30/9/2016 బాపట్ల పురపాలక సంఘం నందు జరిగినటువంటి సాధారణ సమావేశంలో మరి జరిగిన సమావేశం జరిగిన తీరు చూస్తే చాలా సిగ్గుగా అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకు తావు లేకుండా ఎంతో సిగ్గుపడాల్సినటువంటి దుర్దినం ఈరోజు. ఎందుకంటే పనులు పూర్తయిన తర్వాత, నిర్మాణం జరిగిన తర్వాత ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలిచే ప్రక్రియ బహుశా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ బాపట్ల పురపాలక సంఘంలోనే జరుగుతుందేమోనని కించిత అవమానం జరుగుతుంది. ఈ అనుమాన దశలో గౌరవ శాసనసభ్యులు మరి ప్రతిపక్ష పార్టీ కౌన్సిల్స్ని మమ్మల్ని అందరినీ తీసుకొని ఈ ఎజెండా ఆధారంగా మరి అక్కడికి వెళ్ళినట్లయితే వెళ్ళడం జరిగింది. మొన్న వెళ్ళిన సందర్భంలో మాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కొన్ని బయటపడ్డాయి. అవి ఏంటంటే, ఎజెండాలో ఈరోజు 30/9/2016 పొందుపరిచినటువంటి అంశాలు, ఈ అంశాల్లో ఉన్నటువంటి టెండర్లు ఆల్రెడీ వర్కులు జరిగిపోయి ఉండేవి. పనులు జరిగిన తర్వాత ఆ టెండర్లను ఈరోజు పిలవడం అనేది ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయమో మాకు చాలా బాధపడుతుంది. ఈ విషయాలన్నీ బాపట్ల పట్టణ పుర ప్రజలు మీడియా మిత్రుల ద్వారా తెలుసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందనేది ఈరోజు ఎవరు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అభివృద్ధి అనే ఒక పేరుతో, అభివృద్ధి అనే ఒక మంత్రంతో ఈరోజు ఈ బాపట్ల పురపాలక సంఘం జరుగుతున్నటువంటి అవినీతి అంతా ఇంత కాదు. గౌరవనీయులైన కౌన్సిలర్స్, టీడీపీ కౌన్సిలర్స్, వైసీపీ కౌన్సిలర్ గౌరవం లేకుండా, పద్ధతి లేకుండా వచ్చి బిహార్ చేస్తానంటున్నారు. దాన్ని మేము అడిగిన సబ్జెక్టుని చక్కగా సమాధానం చెప్పలేక వాళ్ళు ఏదో సూచనలతో పక్కదారి పట్టించి దమ్ములు ధైర్యాలు చెప్పించి కలపడం చేసి గొడవ పెట్టుకుని పారిపోయి బయటికి వెళ్తా కాడా, సమాజానికి సమాధానం చెప్పలేక వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతా కాడా, ఇంత అవినీతి చేస్తా కాడా, మళ్ళీ తేలెత్తి వాళ్ళు పురపాలక సంఘంలో వెళ్ళి వాళ్ళు కరెక్ట్గా రండి అని చెప్పిన మాకు మరి మా వైసీపీ కౌన్సిలర్ అంతా మాకు చాలా అవమానంగా ఉంది. ఆ గౌరవ మర్యాదలు అనేది ఆ టీడీపీ కౌన్సిలర్ తెలుసుకుని ఒక్కసారి కౌన్సిలర్ వాళ్ళకి రావడానికి మర్యాద తెలుసుకుని రమ్మని చెప్పి. బాపట్ల మండలం వెదులుపల్లి వికలాంగుల కాలనీలో తెనాలి ఎస్ఐ డి హసన్ దుప్పట్లు పంపిణీ చేశారు. 30,000 విలువ చేసే దుప్పట్లను కాలనీ వాసులకు అందజేశారు. బాపట్ల మండలం వెదులుపల్లి వికలాంగుల కాలనీలో తెనాలి ఎస్ఐ డి హసన్ దుప్పట్లను పంపిణీ చేశారు. 30,000 విలువ చేసే 70 దుప్పట్లను కాలనీ వాసులకు అందజేశారు. తనకు తెలియకుండా తన నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు డ్రా అయిందని, దీనికి కారణం చెప్పాల్సిన బ్యాంకు అధికారులు తమకేమీ తెలియదని అంటున్నారని బాపట్ల చెందిన మురళీకృష్ణ ఆరోపిస్తున్నారు. తనకు తెలియకుండా తన నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు డ్రా అయిందని, దీనికి కారణం చెప్పాల్సిన బ్యాంకు అధికారులు తమకేమీ తెలియదని అంటున్నారని బాపట్లకు చెందిన పి మురళీకృష్ణ ఆరోపిస్తున్నారు. పటేల్ నగర్ స్టేట్ బ్యాంకులో ఖాతాదారుడని తాను 3 సార్లు మోసానికి గురయ్యాయని తెలిపారు. నా పేరు మురళీకృష్ణ, నేను బాపట్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పటేల్ నగర్ బ్రాంచ్లో అకౌంట్ హోల్డర్గా ఉన్నాను. 2014 నుంచి అకౌంట్ ఆపరేట్ చేస్తున్నాను. నాది నెట్ బ్యాంకింగ్లో నుంచి అకౌంట్ ఆపరేట్ చేస్తూ ఉంటాను. 28వ తేదీ 1100 చొప్పున 2 సార్లు, 29వ తేదీ 1100 చొప్పున 2 సార్లు, 30వ తేదీ 700 చొప్పున 1 సారి, 5,111 రూపాయలు నా బ్యాంకులో నుంచి నాకు తెలియకుండా నెట్ బ్యాంకింగ్ ద్వారా విత్డ్రా అయినాయి. ఈ విషయమై నేను బ్రాంచ్ మేనేజర్ కేవీ రమణను వివరణ అడిగాను.
అడిగితే నాకు తెలియదు అన్నారు. నేను ఎవరికి కంప్లైంట్ చేయాలో చెప్పమని కోరి ఉన్నాను, అయినా కూడా నాకు తెలియదు అని చెప్పి సమాధానం చెప్పారు. ఈ విషయమై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాపట్ల మెయిన్ బ్రాంచ్లో అడిగినా కూడా సరైన సమాధానం రాలేదు. నాకు నా అమౌంట్ ఎక్కడికి వెళ్ళిందో తెలియనప్పుడు నాతో నెట్ బ్యాంకింగ్ ఎందుకు ఓపెన్ చేయించారు అని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి నాకు తెలియకుండా డ్రా అయినటువంటి 5,111 రూపాయలు నాకు వెంటనే తెప్పించి నా అకౌంట్లో జమ చేయవలసిందిగా కోరుతున్నాను. పార్టీని నమ్ముకొని పార్టీనే సర్వస్వంగా భావించిన తనకు ఒక మహత్తరమైన గుర్తింపు లభించిందని రాష్ట్ర కల్లుగీత కార్మిక ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ తాత జయప్రకాష్ నారాయణ అన్నారు. ఇంతటి బాధ్యతను తన నెత్తిమీద పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన పేర్కొన్నారు. పార్టీని నమ్ముకొని పార్టీనే సర్వస్వంగా భావించే తనకు ఒక మహత్తరమైన గుర్తింపు లభించిందని రాష్ట్ర కల్లుగీత కార్మిక ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ తాత జయప్రకాష్ నారాయణ అన్నారు. ఇంతటి బాధ్యతను తన నెత్తిమీద పెట్టిన చంద్రబాబు నాయుడుకు జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. శుక్రవారం ఏసీటీ స్టూడియోలో ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. కల్లుగీత కార్పొరేషన్ అభివృద్ధి చేసి ఆయా వర్గాల సంక్షేమానికి కృషి చేసే అద్భుతమైన అవకాశం రావటం తాను ఊహించని పరిణామమేనని జయప్రకాష్ నారాయణ అన్నారు. రాజకీయ ప్రవేశం తెలుగుదేశంలో జరిగింది, ఏ పార్టీలో నుండి రాలేదు, ఏ పార్టీలోకి పోలేదు, చివరి వరకు ఇదే లక్ష్యంతో ఇదే ఆశయంతో తెలుగుదేశంలో కొనసాగుతానని ఈ సందర్భంగా తాత జయప్రకాష్ నారాయణ అన్నారు. తెలుగుదేశం పార్టీలో 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అయింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఏ పార్టీలో మారకుండా ఒకే పార్టీలో ఉంటూ తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు తాత జయప్రకాష్ నారాయణ గారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆయన తాజాగా కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర చైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు ఏసీటీ స్టూడియోలో ఉన్నారు. ఈ సందర్భంగా చైర్మన్గా కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన ఆయనను ఏసీటీ అభినందన తెలియజేసుకుంటా ఉంది. ముందుగా ప్రధానంగా ఆయనకి దాదాపుగా 1987 తెలుగుదేశం మాండలిక వ్యవస్థ ఏర్పడిన తర్వాత బాపట్ల మండలానికి తొలి మండలాధ్యక్షుడు పనిచేశారు. అప్పటి నుంచి పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా, కార్యకర్తగా, పార్టీలో అన్ని వర్గాలను కలుపుకుపోయే ధోరణిలో ఆయన చాలా వరకు కూడా కృషి చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సేవల్ని గుర్తించి ఈరోజు కల్లుగీత కార్మిక ఆర్థిక సహకార సంస్థ చైర్మన్గా ఆయన నియమించినందుకు బాపట్ల నియోజకవర్గం చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఆయన ఏసీటీ స్టూడియో ఉన్న సందర్భంగా ప్రధానంగా కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ఆయన ఏ విధంగా చేయబోతున్నారు, ఎలా చేయబోతున్న విషయాలని ఇప్పుడు మనం తెలుసు. ఈ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషదగ్గ విషయం. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నల్లు దిశలా వ్యాపిస్తూ ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని అట్టడుగునున్నటువంటి కార్యకర్తలను కూడా మొదటి నుంచి పనిచేసేవాళ్ళని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి పూరిస్తూ వచ్చారు. ఆ సందర్భంలోనే నాకు ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వటం చాలా సంతోషదగ్గ విషయం. ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే నవ యువక నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారికి కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ చైర్మన్గా రావడానికి కృషి చేసినటువంటి డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి గారు, అలాగే చినరాజప్ప గారు, అలాగే జిల్లా మంత్రులు కోడెల శివప్రసాద్ గారు కానివ్వండి, పుల్లారావు గారు కానివ్వండి, కిషోర్ గారు కానివ్వండి, అదేవిధంగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీరామ్ మాలాద్రి గారు, అన్నం ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు, వీళ్ళంతా కృషి ఫలితంగా ఈ రోజున నాకు 35 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ దానిలో భాగంగా నేను మొదటి నుంచి కూడా పార్టీని ఇడవకుండా ఎవరైతే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఇచ్చారో వాళ్ళకి పూర్తి సహకారం చేస్తూ ఆ పార్టీకి వెన్నంటూ ఉంటూ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ వచ్చాను. నేను ఏదైతే కార్యక్రమాలు వస్తూ నేను 1987 మండల ప్రజాపరిషత్ అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత నెక్స్ట్ 2000
2002 వరకు కూడా నేను తెలుగుదేశం పార్టీలో ఈ కార్పొరేషన్ చైర్మన్గా డైరెక్టర్గా నేను పనిచేయటం కూడా జరిగింది. అదేవిధంగా పార్టీలో అయితే మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జిగా కూడా, అలాగే గుంటూరు జిల్లాలో ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా ఉంటూ రాష్ట్ర కార్యదర్శిగా 10 సంవత్సరాల నుంచిగా పనిచేస్తున్నాను. ఏదైతే ప్రభుత్వం లేకుండా తెలుగుదేశం పార్టీని ఉన్నటువంటి కార్యక్రమాల్లో నేను పూర్తిగా అవగాహన చేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతోటి తెలుగుదేశం పార్టీని గ్రామాన ఉన్నట్టు ఉంటూ జరిగింది. చాలా ఆనందదగ్గ విషయం. అంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పటికైనా సరే ఒక గుర్తింపు ఉంటుంది అనటానికి మీరు ఏకీభవిస్తారా? ఏకీభవిస్తున్నాను. ఎందువలనంటే ఇప్పుడున్న రాజకీయాల పరిస్థితులు అంతా కాస్ట్లీ అయిపోయింది. లోగడ అన్న ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మొదట్లో, మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడున్న రాజకీయాలు చూస్తుంటే అంత కాస్ట్లీ అయిపోయింది. దానిలో ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ కింద ఉన్నటువంటి కార్యకర్తల్ని ఫైనాన్స్గా ఏమి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళని ఏమి సంబంధం, ఎందుకంటే ప్రత్యేకంగా ఈ పదవి ఇచ్చారంటే నా ఏది ఆశించి కాదు, పార్టీ పరంగా ఈయన పనిచేస్తున్నాడు. ప్రభుత్వం లేనప్పుడు పార్టీ పరంగా ఎన్నో కార్యక్రమాలు చేశాడు, ఎన్నంటే ఉన్నాడని ఈ పదవి ఇచ్చిన దాని సందర్భంలో నిదర్శనం అని పార్టీ కార్యకర్తలు ఎంతో సంతోషిస్తున్నారు. మా దాని పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యక్రమాలను కూడా తీసుకెళ్ళటానికి ఇది నిదర్శనము అని నేను చెప్పగలుగుతున్నాను. దాదాపు రాష్ట్రంలో 40-50 లక్షలు దాకా ఉన్నారండి కళ్ళు గీత కార్మికులు. అంటే వాళ్ళ సంక్షేమానికి ఇప్పుడు ప్రస్తుతం చేయాల్సిన కర్తవ్యం ఏంటి, అంటే ప్రభుత్వం ఏం చేయాలి? తెలుగుదేశం పార్టీ అధ్యయన కమిటీ మెంబర్గా రాష్ట్రంలో కేఈ కృష్ణమూర్తి గారు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆయన, స్వామి గౌడ్ గారు, నేను, అరవింద్ కుమార్ గౌడ్లు, మేమందరం కూడా 2 రాష్ట్రాలు కంబైన్గా ఉన్నప్పుడు ప్రతి జిల్లాలో కూడా గీత కార్మికులు అధ్యయన కమిటీ లాగా ఏర్పడి ప్రతి జిల్లాలో వాళ్ళ సమస్యల గురించి క్రోడీకరించి అంతా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తూ ఒక మేనిఫెస్టో తయారు చేయడం కూడా జరిగింది. ఆ మేనిఫెస్టోలో భాగంగానే ఒక్కొక్కటి నెరవేర్చడానికి ఈ 2.5 సంవత్సరంలో ఉంది. దాంట్లో ముఖ్యంగా కళ్ళు గీత కార్మికులకి ఓల్డ్ ఏజ్ పెన్షన్, 55 సంవత్సరాల నిండిన వారికి 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం కూడా జరుగుతుంది. దానిలో భాగంగా ఒకటి ఉంది. అదేవిధంగా 560 జీఓఎంఎస్ నెంబర్ 560 దానిలో 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కూడా చెట్లు పెంచడానికి ఉచితంగా ఇవ్వటం, దానిలో దాదాపు 10 లక్షల రూపాయలు ఉచితంగా కూడా ఇచ్చి దాన్ని డెవలప్మెంట్ చేయటం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎక్సైజ్ నుంచి కోఆపరేటివ్కి మార్చాలి. ఈ కళ్ళు గీత కార్మికులది ఎక్సైజ్లో కష్టాలు పడుతున్నారు. వీళ్ళని 2 పన్నుల విధానం, చెట్టు పన్ను, కిస్తీ, ఈ 2 కట్టుకోవటం వల్ల దాన్ని ఒకటే పన్ను విధానం ఏర్పాటు చేసి గీత కార్మికులకి కోఆపరేటివ్కి, ఎక్సైజ్ నుంచి కోఆపరేటివ్కి మార్చాలని చెప్పడం కూడా జరిగింది. దాన్ని కూడా మార్చడానికి సన్నవిధాలు చేస్తున్నారు. ఒక్కొక్కటి బీసీ ఎక్సైజ్ నుంచి బీసీ కార్పొరేషన్ కేటాయించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా వచ్చే ఫండ్స్ దీనికి అలొకేషన్ చేయటం దాదాపు 500 కోట్ల రూపాయలు దీనికి కేటాయించాలని ఆ మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. ఈ కార్పొరేషన్ వేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కొంత డబ్బు ఇచ్చి దాన్ని గీత కార్మికులకు ఉపయోగపడేలాగున కొన్ని కార్యక్రమాలు చేయడానికి వీలుంటుందని. కళ్ళు గీత కార్మికులు చాలామంది పక్క రాష్ట్రాలు ఉన్నారు, అంటే వాళ్ళకి తగ్గట్లుగా ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు, అంటే వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారు కళ్ళు గీత కార్మికుల సంక్షేమానికి, అంటే మనం ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చేయాలి, పక్కన తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణను కళ్ళు గీత కార్మికుల పరిస్థితి ఎట్లా ఉంది? కళ్ళు గీత కార్మికుల పరిస్థితి తెలంగాణలో అయితే దారుణంగా ఉంది. ఇప్పటికి కూడా కోలుకెళ్ళని పరిస్థితి ఉంది. అక్కడైతే జంట నగరాలు ఉన్నాయి, హైదరాబాదు, సికింద్రాబాదు. ఆ జంట నగరాల్లో కొన్ని 100ల షాప్స్ ఉన్నాయి. వాళ్ళంతా దాని మీద బతికే వాళ్ళు. అది రద్దు చేశారు, దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ ఇంకా చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వంలో రద్దు చేశారు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు ఇంకా. అదేవిధంగా అక్కడకంటే మన ఆంధ్రప్రదేశ్ కొంత బెటరు. అదే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి తమిళనాడు, కేరళ దానిలో పోల్చుకుంటే ఇంకా వెనకబడి ఉంది ఈ ఆంధ్రప్రదేశ్. దాన్ని ఆ పక్కన ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలాగా
డెవలప్ చేయాలి, ఆ విధంగా డెవలప్ చేసి ఇండస్ట్రీస్ తీసుకొస్తే కళ్ళు గీత వృత్తికి ఆధారపడుతున్నటువంటి ఈ దాదాపు 40-50 లక్షల మందికి ఉపాధి కల్పించడానికి ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు ఆ వృత్తి మీద జీవిస్తూ వాళ్ళ పిల్లల్ని ఉపాధి కల్పించి విద్య వైపు మొగ్గించాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉందని సభాంగం. కేంద్ర ప్రభుత్వం ఎన్ఎఫ్బీసీ దాని కింద 85% లోన్ ఇస్తారు, 15% స్టేట్ గవర్నమెంట్ ఇస్తారు. దానిలో భాగంగానే బీసీ సప్లాన్ అని మన ఏ రాజకీయ పార్టీ చేయలేని చేయబోనటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ సప్లాన్ ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఆ బీసీ సప్లాన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్తో ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే బీసీ సప్లాన్ వల్ల 6,600 కోట్ల రూపాయలు మన ఆంధ్రాకి మా బీసీ కార్పొరేషన్కి ఇచ్చారు. దానిలో భాగంగానే ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి వీలులాగా కేటాయించడం జరుగుతుంది. ఏసీటీ ప్రేక్షలకు, ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా కళ్ళు గీత కార్మికులు అయితే ఉన్నారో టీఎఫ్టీలు కానివ్వండి, టీసీఎస్లు కానివ్వండి, షాప్స్ వాళ్ళు కానీ వీళ్ళందరికి కూడా నా పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ. రాష్ట్ర కళ్ళు గీత ఆర్థిక సహకార సంస్థ చైర్మన్గా నియమితులైన తాతా జయప్రకాష్ నారాయణ గారికి ఏసీటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా రాష్ట్రంలో కళ్ళు గీత కార్మికుల సంక్షేమానికి తన వంతు నిర్మాణాత్మకమైన కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నారు ఆయన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో అంటే భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న అంటే కళ్ళు గీత కార్మికులకు ఆయా రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే అమలు చేస్తున్నారో ఆయా పథకాలని కూడా ఆంధ్రప్రదేశ్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కార్పొరేషన్ను ఒక స్వయం ప్రతిపత్తి అంటే ఒక సమర్థవంతంగా నిర్మాణాత్మకమైన ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని ఏసీటీ తరఫున తాతా జయప్రకాష్ నారాయణ గారికి మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కళ్ళు గీత కార్పొరేషన్ కు జేపీ, తెలుగుదేశం పార్టీ శ్రేణుల హ్యాపీ, జయప్రకాష్ నారాయణకు పలువురు అభినందన. వరద రాజకీయం మానుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ సూచన. అరుపులు కేకలు సవాళ్లు ప్రతి సవాళ్లు గందరగోళం మధ్య బాపట్ల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఏసీటీ న్యూస్ను మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.